హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అంటే 5:30 అలా అయిందనమాట. అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చాము, పప్పాయ, అలాగే వాటర్ మిలాను, బనానా, యాపిల్స్. సమ్మర్ కదా, జ్యూసులు చేసుకోవడానికి బాగుంటుంది. హీట్ చేసే వాళ్ళైతే కంపల్సరీ వాటర్ మిలాన్ తినాల్సిందే. కర్బూజా కానీ, మస్క్ మిలాను, వాటర్ మిలాను తింటే చాలా మంచిదనమాట. బాడీలో హీట్ అనేది మనకి తీసేస్తుంది. వేడి చేసిన వాళ్ళకు కొంచెం చల్లగా ఉంటుంది అనమాట పొట్టలో. అది అలాగే పప్పాయ కూడా. ఇది మాత్రం కొంచెం హీట్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, బాడీ ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళు తినకపోవడం మంచిదనమాట. ఎక్కువగా తినొద్దు, తినొచ్చు కానీ, కాకపోతే పొట్ట తగ్గాలి అనుకున్న వాళ్ళు, బాగా పొట్ట ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం బ్రష్ చేయగానే ఎర్లీ మార్నింగ్ కనీసం ఒక 2 బొప్పడికాయ ముక్కలైనా తింటే చాలా మంచిదనమాట. మీకు ఇంకెలాంటి డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేసేస్తే ఇది తినడం. అలాగే చాలా స్వీట్గా ఉంది. ఇది లాస్ట్ టైం తెచ్చింది అయితే కొంచెం చప్పగా ఉంది, అంత తీయగా లేదు. ఇది మాత్రం కలర్ కూడా రెడ్గా ఉంది, స్వీట్గా కూడా ఉంది. మామూలు కలర్ ఉంది కదా, ఇప్పుడు దొరికే ఫ్రూట్స్ అన్నీ కెమికల్స్ పౌడర్ అన్నీ వేసి పండిస్తున్నారు అనుకున్నాను ఇంత రెడ్గా చూసి. అదేం లేదు, చాలా తీయగా ఉంది, నేను తిని చూశానన్నమాట. అలాగే దీంట్లో గింజలన్నీ తీసేసి ఇవి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక పీస్ మాత్రం మొత్తం అంతా ప్లేట్ నిండా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పైన పొట్టు తీసేసి గింజలు, ఆ లోపల మనకి తీగల్లాగా ఉంటాయి కదా, అవి చేదుగా ఉంటాయి అన్నమాట, అవి కూడా తీసేయాలి. పైన పొట్టు తీయాలి, లోపల గింజలు తీగల్లాగా ఉంటుంది, అది కూడా తీసేయాలి. ఆ ముక్కలు మాత్రం అలాగే ఉంచేసాను అనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేగగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి బాగా కూల్ మొత్తం చల్లారిన తర్వాత తింటాను అనమాట. ప్రతిసారి కట్ చేయాలంటే ఫ్రూట్స్ని టైం అంతా వేస్ట్ అవుతుంది మనకి. అలాగే పక్కన ఫిష్ ఉంది కదా, కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. మన నాన్ వెజ్ ఛానల్లోకి ఫిష్ కర్రీ చేశాను అనమాట, ఫిష్ పులుసు. వాటర్ మిలాన్ కూడా రౌండ్గా కట్ చేసి దీవెన చూస్తుంది కదా ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్లో, అలా కట్ చేయని చెప్పింది. నాకు మాత్రం చాలా టైం పట్టింది అలా కట్ చేయడానికి. పైన మొత్తం పొట్టు తీసేసి పొట్టుతో ఇస్తే మొత్తం అంతా మూతి కంటేస్తుందని ముక్కలుగా కట్ చేసి తింటారంట. ఇవి కూడా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసి పెట్టాను. ఇంకోటి ఏంటంటే దీవెన పీసెస్ అన్నీ మిక్సీలో వేసేసుకొని గింజలు తీసేసి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా వాటిలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంది. దీవెన ఉండి చూస్తుంది అనమాట. అక్కడ నేను ఐస్ క్రీమ్ చేసుకుంటా వాటర్ మిలాన్తోనే. కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీలో వేసేసి ఐస్ క్రీమ్ మౌల్స్లో, లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి వాటర్ మిలాన్ జ్యూసు. స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ మనం పట్టుకునే సైడ్ ఉంటుంది కదా కాడ, అటు సైడ్ వాటర్ గ్లాస్లో వేసేయాలన్నమాట. వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఆ గ్లాస్ షేప్లో వస్తుంది వాటర్ మిలాన్ ఐస్ క్రీము, బాగుంటుంది. అని ఎక్కువగా తినకూడదు, జలుబు చేసేస్తుంది, హీట్ కూడా చేస్తుంది. ఫ్రిడ్జ్లో నీళ్ళైనా, ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఫుడ్ అయినా వెంటనే అలా చల్లగా తినేస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. రోజు తింటే మాత్రం జలుబు చేస్తుంది, హీట్ చేస్తుంది. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పప్పాయ, వాటర్ మిలాన్ అని పక్కన పెట్టాను. ఇంకా బనానా, యాపిల్స్ వచ్చేసి కడిగి అక్కడ పక్కన బుట్టలో ఫిల్టర్ ఉంటుంది కదా మాకు హాల్లో, దాంట్లో పెట్టేసి నాప్కిన్ వేసేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే డైలీ ఆయిల్ చెప్పవాక, ఏం ఆయిల్ యూజ్ చేస్తారు మీరు అని అడుగుతున్నారు కదా, రెగ్యులర్గా యూజ్ చేయను నేను ఇది. మామూలుగా ఇంతకుముందు అయితే బాగా వాడేదాన్ని అనమాట, ఇప్పుడు కొంచెం తగ్గించేసాను. నాకు హెయిర్ ఫాల్ కూడా అంత పెద్దగా ఏం ఉండదు. ఇంతకుముందు ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసేసి స్టోర్ చేసుకునేదాన్ని ఒక బాటిల్ నిండా. దీవెనకు కానీ నాకు ఇంట్లో అందరం ఇదే వాడేవాళ్ళం. ఇప్పుడు హెయిర్ ఫాల్ అంతగా ఏం లేదు నాకు కాబట్టి అప్పుడప్పుడు వారంలో ఒక్కసారి 2 సార్లు అలా అనమాట. దీంట్లో 1 స్పూన్ మెంతులు, అలాగే కరివేపాకు వేశాను. ఎంతైనా వేసుకోవచ్చు కరివేపాకు, నేనైతే కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి ఇదనమాట. ఎక్కువగా హీట్ చేయకూడదు ఆయిల్ని. లైట్గా హీట్ అయింది అనుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి మనకి కరివేపాకు వేయంగానే. అలా రాగానే స్టవ్ ఆపేసి పక్కన పెట్టి మూత పెట్టి పూర్తిగా చల్లారే అంతవరకు ఉంచాలన్నమాట, లైట్గా గోరువెచ్చగా అయినా. ఇది మొత్తం నేను ఇప్పుడు అప్లై చేసుకేసుకుంటున్నాను. అదనమాట మొత్తం అంతా అప్లై చేసుకోవాలి.
మీ దగ్గర ఒక కాటన్ ఉంటే మాత్రం మనకు కాకుండా వేరే వాళ్ళు మొత్తం అంతా మనకి స్కాల్ఫ్కి పట్టేలాగా అప్లై చేస్తే బాగుంటుంది అన్నమాట. కొంతమందికి అప్లై చేసుకోవడం రాదు, పైన పైన ఆయిల్ రాసుకుంటే మాత్రం ఓన్లీ జుట్టుకే రాసుకుంటారు, జుట్టు మాత్రం పెరగదు. మనకి స్కాల్ఫ్ ఉంటుంది కదా, హెయిర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో పైన తలపైన అక్కడ పెట్టాలన్నమాట ఆయిల్ అనేది. అక్కడ పెడితేనే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. మెయిన్ పైన పైన జుట్టు మాత్రం పెట్టేసుకుంటారు బ్లాక్ కావాలని, కానీ అలా పెడితే జుట్టు పెరగదు. మొదట్లో నుంచి లాస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవాలి మొత్తం. నేనైతే ఎక్కువ అలానే. ఇంకోటి హెయిర్ కేర్ ఏంటంటే వీక్లీ కనీసం 2 సార్లు అయినా తలస్నానం చేయాలి. చాలామంది ఆయిల్ పెట్టేసి బయటకు వెళ్ళేస్తూ ఉంటారు, అలా వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే మన ఆయిల్ పెట్టుకుని బయట డస్ట్ అంతా దుమ్ము ధూళి మొత్తం మన జుట్టు పట్టేసి జుట్టు వీక్ అయిపోతుంది, డాండ్రఫ్ వస్తుంది, రాలిపోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట పొల్యూషన్ వల్ల. కాబట్టి ఆయిల్ పెట్టుకోకుండా వెళ్ళాలి. రాగానే మనకి కొంచెం డస్ట్లోకి ఎక్కువగా వెళ్ళామనిపిస్తే వెంటనే హెడ్ బాత్ చేయాలన్నమాట. తలస్నానం చేసే ముందు కూడా కొంచెం గోరువెచ్చగా ఆయిల్ హీట్ చేసుకొని అప్లై చేసేసుకున్న తర్వాత కనీసం ఒక అర్ధ గంట గంట అయినా ఉండిన తర్వాత తలస్నానం చేయాలన్నమాట. అప్పుడు హెయిర్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా మనకి షాంపూలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా మనకి హెయిర్కి పట్టకుండా ఉంటుంది. హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంత శ్రమ పడకుండా మనకి మార్కెట్లో ఇప్పుడు కూడా ఆనియన్ ఆయిల్స్ అని ఇంకా మేము మన వీడియోస్లో చూసే ఉంటారు. ఆనియన్ ఆయిల్ ఉంటుంది, మెంతితో చేసింది, లెమన్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అది నేను రెడీ చేసిన ఆయిల్ మొత్తం ఈరోజు పెట్టేశాను. నేనైతే ఎక్కువగా రోజు డైలీ అయితే ఆయిల్ పెట్టుకోనండి ఇంట్లో. మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో ఎప్పుడు నేను ఎక్కువగా ఆయిల్ పెట్టను. వారంలో 2 సార్లు, 1 లేదా 2 సార్లు ఆయిల్ అప్లై చేసుకుంటాను. కనీసం 2 టైమ్స్ అన్నా హెడ్ బాత్ చేసుకోవాలి. దీవెన్ బాబుకి కూడా పెట్టేశాను, మసాజ్ చేస్తున్నారు వాళ్ళ నాన్నకు కూడా. ఇది మొత్తం బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒకరోజు నైట్ మొత్తం అలాగే ఉంచేసాను. నేను ఈవినింగ్ తయారు చేశాను కదా, నైట్ మొత్తం అలాగే ఉంచేసిన తర్వాత మార్నింగ్ చల్లారిపోతుంది కదా, అప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకొని ఏదైనా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఉండదు అనుకుంటే ఊరికే చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే కొద్దిగా చేశాను, ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉంది, మీరు అడుగుతున్నారు కదా అని చూపించాను అన్నమాట. నేను మామూలు ఆయిల్ వాడతాను, ఇలా తయారు చేసుకున్నది వాడతాను. తలస్నానానికి ముందు మామూలు ఆయిల్ వాడతాను అన్నమాట. మార్కెట్లో కూడా చాలా వస్తున్నాయి చూడండి, మీకు ఒకవేళ తయారు చేసుకునేంత టైం లేకపోతే. ఇంకా ఏంటంటే మీకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, ఇంకా బాగుంటుంది హెయిర్. ఇది అప్లై చేయడం ఏంటంటే మెంతి వల్ల మనకి హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది, కరివేపాకు వల్ల బ్లాక్నెస్ వస్తుంది, అలాగే ఊడిపోకుండా కూడా ఉంటుంది అన్నమాట జుట్టు అనేది. ఇప్పుడు వీడియోలో చూసే ఉంటారు మీరు, జుట్టు అంతగా ఏమీ నాదంత ఎక్కువగా అయితే ఏమి ఉండదు. కాకపోతే ఫస్ట్ నుంచి కేర్ తీసుకుంటే మాత్రం బాగుంటుంది. మీరు ఇదే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే మాత్రం మీకు జుట్టు అనేది ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, థిక్గా కూడా అవుతుంది అన్నమాట, లాంగ్గా పొడవుగా కావాలనుకున్న వాళ్ళు. ఓకే, మీరు ట్రై చేసి మీకు ఒక 2 మంత్స్లో 3 మంత్స్ టైం పడుతుంది, వెంటనే అయిపోదు అన్నమాట మ్యాజిక్ లాగా. కొంచెం టైం తీసుకోండి, అలా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు మీకే తెలుస్తుంది. అలాగే ఈరోజు నేను వెల్లుల్లిపాయ పచ్చడి చేశానన్నమాట. చూసారు కదా వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఎంత తీసుకున్నానో చింతపండు కూడా అంతే తీసుకున్నాను అన్నమాట. ఆ బౌల్ తోటి 1/4 కప్ వరకు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు. చింతపండు కూడా మనకి దాదాపుగా 50 గ్రాములు ఉంటుంది, 50 గ్రాములు 50 గ్రాములు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది కొంచెం వేడినీళ్ళు వేసి నానబెట్టేశాను. దాన్ని కొంచెం చిక్కగా గుజ్జులాగా తీసుకొని ఆ వేస్ట్ అంతా పడేసాను అన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం చిన్నగానే ఉన్నాయి, పెద్దగా ఉంటే మాత్రం మీరు 1-2 ముక్కల్లాగా కట్ చేసేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం పచ్చడి కదా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అన్నమాట. 1 కప్ వరకు మీడియం సైజ్ కప్ ఉంటుంది కదా చట్నీ బౌలు, దాని వరకు ఆయిల్ వేసేసాను. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉడకకూడదు. మామూలుగా కొంచెం పచ్చిగా జస్ట్ ఆయిల్లో వేసి మనకి కొంచెం బబుల్స్లా వస్తుంది అనుకున్న టైంలో మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా గుజ్జు, అది యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టాలన్నమాట.
చూసారా చింతపండులో వాటర్ అంతా పోయి మనకి చింతపండు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కారం అవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పచ్చడి అనేది చాలా రోజులు నిలువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే డైలీ 1 స్పూన్ వేసుకొని మనం ఫస్ట్ 1 ముద్ద 2 ముద్దలు తిన్నామంటే వేడివేడి అన్నంలోకి ఫ్యాట్ కూడా కరుగుతుందన్నమాట వెల్లుల్లిపాయల వల్ల. ఎర్లీ మార్నింగ్ తిన్నా కూడా 2-3 వెల్లుల్లిపాయలు చాలా హెల్త్కి బాగుంటుంది, హార్ట్కి బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కొవ్వు కరిగిస్తుంది మన బాడీలో. ఇలా పచ్చడి చేసి పెట్టుకొని కూడా తినొచ్చు అన్నమాట. ఏ రకంగా అయినా తీసుకోవచ్చు వెల్లుల్లిపాయలని వంటలో. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1/4 కప్ వరకు ఉంటుందండి చింతపండు కానీ వెల్లుల్లిపాయలు కానీ. అలాగే 3 స్పూన్స్ కారం యాడ్ చేశాను, 3 స్పూన్స్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. వేడి మీద కలిపారు అంటే కారం బ్లాక్గా అయిపోతుంది, పచ్చడి మనకి రెడ్గా ఉండదు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి. 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను మెంతిపిండి, 1 స్పూను ఆవపిండి. లేదంటే ఈ 3 కూడా 1 స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చిన్న చిన్న స్పూన్ ఉంటాయి కదా, ఆ స్పూన్ తోటి 1 స్పూన్ తీసుకోండి. ఈ ఇంత క్వాంటిటీ మీరు కూడా తీసుకున్నట్టయితే 1 కప్ వరకు వెల్లుల్లిపాయలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కాసేపు అలా వదిలేసిన తర్వాత 1 అవర్ తర్వాత వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు సబ్జ గింజలు కానీ, సగ్గు బియ్యం కానీ, వెల్లుల్లిపాయలు కానీ, పప్పాయ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి తినేటప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్.